బిగ్ బాస్ లో నిన్న మనం గమనించాం చాలా ఊహించని పరిణామాలు జరిగాయి ఇలా జరుగుతుందని మాత్రం ఎవరు ఊహించుకోలేదు ఎందుకంటే రవి బయటికి రావటం ఊహించని పరిణామం అలా ఒకసారి జరుగుతుంటాయి దానికి మూల కారణం మాత్రం బిగ్ బాస్ లో రవి మీద ఎక్కువగా అభిమానం ఉందో మరి లేకుంటే రవి యొక్క ఓట్లు మీద వరకు ఎద్దాం అనుకున్నారో అతి ఉత్సాహంతో చేశారో తెలియదు కానీ రవి యొక్క అభిమానులు చాలా మంది కూడా వాళ్ళ యొక్క ఓట్లు వేరే వాళ్ళకి ఇవ్వడం కావచ్చు మరి ఇంకేదైనా కావచ్చు రవి మాత్రం బయటికి రావడం జరిగింది ఇది మాత్రం ఖచ్చితంగా అన్ఫెయిర్ ఎలిమినేషన్ అయితే కాదు ఖచ్చితంగా ఫెయిర్ ఎలిమినేషనే బిగ్ బాస్ లో అన్ఫెయిర్ ఎలిమినేషన్స్ అయితే లేవు అని చెప్పి ఇప్పటికి స్పష్టంగా అర్థమవుతుంది అంతకు ముందు కూడా చాలా మంది రివ్యూస్ లో కూడా రవికి ఓట్లు తక్కువ పడుతున్నాయని చెప్పడం జరిగింది మనం అందరం సోషల్ మీడియాలో గమనిస్తున్నాం అయినా సరే ఏమాత్రం కూడా జాగ్రత్త తీసుకోకుండా బయట ఉన్నటువంటి రవి ఫ్యాన్స్ అందరూ కూడా రవికి ఓటు వేయకుండా దానికి మూల కారణం ఏంటంటే మూడు రోజుల నుంచి కూడా రవికి బాగా బూస్టింగ్ వచ్చింది హౌజ్ లో అలా బూస్టింగ్ రావడం వల్ల చాలా ఓట్లు పడిపోతాయి రవి వాళ్ళ మదర్ చెప్పిన మాట కానీ రవి వాళ్ళ భార్య చెప్పిన మాట కానీ పిల్ల రవి వాళ్ళ పాప చేసి బిగ్ బాస్ ఎక్కడంటూ కల ఎదురటం కానీ ఇలాంటి వాటి వల్ల రవికి బాగా ఓట్లు పడతాయి మన ఓట్లు వేరే వాళ్ళకి వేద్దాము అని చెప్పని రవి అభిమానులు ఊహించుకొని ఉండొచ్చు అందువల్ల ఆ విధంగా జరిగింది అనిపించింది ఏదేమైనా సరే రవి బయటికి రావడం మాత్రం చాలా బాధాకరమైన సంఘటన అని చెప్పి అనుకోవచ్చు ఇంకా గమనిస్తే ఇక్కడ మనం లాస్ట్ చివర్లో వచ్చేసి కాజల్ రవి ఇద్దరు ఉన్నారు ఆ సమయంలో ఎవిక్షన్ పాస్ ఉపయోగించేసి సన్నీ వచ్చేసి కాజల్ సేవ్ చేశాడు అయితే ఒకటి మాత్రం గమనించాము ఖచ్చితంగా కాజల్కే ఎక్కువ ఓట్లు పడ్డాయి ఆమె బయటికి రాకపోయేది కానీ నాగార్జున గారు అడిగినప్పుడు కూడా స్పష్టంగా చెప్పారు సార్ ఇది మా అమ్మ ద్వారా వచ్చింది ఇది రావడానికి మూల కారణం కాజల్ కాబట్టి కాజల్ నేను సేవ్ చేస్తున్నాడు సన్నీ నాకు రవి ఎలిమినేషన్ అనేది చాలా అన్ఫేర్ గా అనిపించింది ఇప్పటి వరకు 1-5 బిగ్ బాస్లో ఫస్ట్ బిగ్ బాస్లో ప్రిన్స్ ఎలా ఎలిమినేట్ అయితే ఎంత షాక్ అయ్యామో రవి ఎలిమినేట్ అయితే అంత షాక్గా ఉంది రవి ఎలిమినేట్ అయితే చాలా అన్ఫేర్గా ఉంది ఇంకోటి ఏంటంటే రవి ఎలిమినేట్ అవ్వడం వల్ల షన్ను విన్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంది నేను నిన్నటి వరకు సన్నీ ఫ్యాన్ సన్నీ ఎవరో తెలియదు సన్నీ ఏ సీరియల్ యాక్ట్ చేశాడో కూడా నాకు తెలియదు షన్ను ఏం చేస్తాడో కూడా ఇప్పుడు యూట్యూబ్ కూడా సన్నీది నేను చూడలేదు కానీ నిన్నటి వరకు సన్నీ ఫ్యాన్ నేను ఈరోజు నుంచి నేను ఓన్లీ ఓట్స్ ఫర్ షన్ను నేను వీడియో కూడా చేశాను షన్ను విన్ అయితే అంత అన్ఫేర్ ఉండదు అని కానీ ఈరోజు నేను చెప్తున్నాను 100% షన్ను విన్ అయ్యే ఛాన్స్ ఉంది ఎందుకంటే రవి ఎలిమినేట్ అవ్వడం వల్ల రవి ఓట్ బ్యాంక్ అంతా రవికి ఒక ఫ్యాన్ బేస్ ఉంది నేను చెప్తున్నాను కదా రవికి నేను మొన్నటి వరకు రవికి కూడా ఓటేసేవాడిని రవికి ఫ్యాన్ బేస్ ఉంది రవికి సన్నీకి ఓటేసేవాడిని రవి ఓట్ బ్యాంక్ అంతా ఇప్పుడు ఏమవుద్దంటే షన్నుకి ప్లస్ అవుద్ది అదే సన్నీకి ఎందుకు అవ్వదంటే సన్నీ కాజల్ని ఎవిక్షన్ పాస్ ఇవ్వడం వల్ల కాజల్కి బయట చాలా బ్యాడ్ ఉంది ఆ బ్యాడ్ అంతా సన్నీకి క్యారీ అవుద్ది దానికి సన్నీ క్యారీ అవ్వడం వల్ల షన్నుకి ప్లస్ అవుద్ది ప్లస్ రవి ఓట్ బ్యాంక్ మొత్తం రవి ఫ్యాన్ బేస్ మొత్తం షన్నుకి ప్లస్ అవుతుంది ఈ రోజు నుంచి షన్నుకి విన్నింగ్ ఛాన్సెస్ అధికంగా ఉన్నాయి ఇది 100% జరుగుతుంది రవి సన్నీ కాజల్ వల్ల విన్నింగ్ పర్సంటేజ్ నుంచి తగ్గుతూ వస్తున్నాడు 100% కాజల్ వల్ల విన్నింగ్ పర్సంటేజ్ని తక్కుంటూ వస్తున్నాడు షన్నుకి రవి ఎలిమినేట్ అవ్వడం చాలా ప్లస్ అయింది లాస్ట్ సన్నీ రవి కూడా ఒకటే మాట చెప్పాడు నేను బయటికి వెళ్తేనే కదరా నువ్వు నెగ్గేది అని ఇదే జరుగుతుంది రవి ఎలిమినేషన్ మాత్రం చాలా అన్ఫేర్గా ఉంది హాయ్ దిస్ ఇస్ సుమన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జిఎన్ఎన్ ఎంజాయ్